స్టూడెంట్స్ అటెన్షన్ ప్లీజ్ ఎందుకు ఈ మాట నేను పెట్టానంటే స్టూడెంట్స్ అందరూ మండే నుంచి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అవునా టెన్త్ అంటేనే ఒక టర్నింగ్ పాయింట్ లైఫ్లో ప్రతి ఒక్క స్టూడెంట్కి టెన్త్ క్లాస్ ప్రతి ఒక్కరి జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ దానికోసము తల్లిదండ్రులు బిడ్డలు ఎంతగానో వాళ్ళకి సహకరిస్తూ ఇటు స్కూల్స్ కూడా చాలా సహకరిస్తూ వాళ్ళు మా స్కూల్ ఫస్ట్ రావాలి మా బిడ్డలకి మంచి మార్క్స్తో టెన్ పాయింట్స్ రావాలని ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు మంచిది చాలా మంచిది ఎందుకంటే జ్ఞానము కలిగి ఈ భూమి మీద మనం జ్ఞానము కలిగిండుట చాలా మంచిది అలాంటి జ్ఞానము కలిగిన మనము ఈ టెన్షన్లు అందుకే నేను స్టూడెంట్స్ అటెన్షన్ ప్లీజ్ అన్న మాటతో అందరినీ ఒకసారి అటెన్షన్లోకి తెప్ప తెప్పించాలని ఆ మాటను నేను ప్రేరేపింపబడ్డాను దేవునికి స్తోత్రము కలుగును గాక నేను బిడ్డలకి కొంత ఇద్దామని ఎంతో స్ట్రెస్తో ఇప్పటి వరకు నాకు తెలిసి ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ అవుతుంది కనుక స్పెషల్ క్లాసెస్ అంటూ స్కూల్ నుంచి వచ్చి ఉంటారు సెమ్స్ రాస్తున్న బిడ్డలు నీట్ ప్రిపేర్ అవుతున్న బిడ్డలు ఇంటర్ ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ ఇయర్స్ రాసిన బిడ్డలు రిజల్ట్ కోసం ఈగర్లీ వెయిటింగ్ వాళ్ళు కూడా గత పదిహేను రోజులుగా రాశారు బిడ్డలు ఐసీఎస్సీ సిలబస్ రాసిన బిడ్డలు టెన్త్ రాసిన స్టేట్ సెంట్రల్ రాసిన బిడ్డలు కూడా అందరూ వాళ్ళు రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు మీరు చక్కగా రాశారని నమ్ముతున్నాను దేవుడికి మీకు మంచి రిజల్ట్ ఇచ్చినగాక అమెన్ ఈరోజు దేవుని దాసురాలుగా దేవుని దాసరాలుగా దేవుడు నాకు మనందరికీ తెలిసిన మాటలే జ్ఞానానికి మూలమే దేవుడండి దేవుని జ్ఞానము లేనిదే మనమేమి మన జ్ఞానము వ్యర్థము నేను దానికన్నా వాకింగ్ కన్నా ముందుగా బిడ్డలకి కొంత మోటివేషన్ ఇద్దామని స్ట్రెస్లో ఉన్నారా బాగా మీరు బాగా చాలా టెన్షన్తో ఎలా వస్తుంది పేపర్ మేము రాయగలమా చాలామందికి ఒక వీక్నెస్ ఉంటుందండి పప్పు చాలా బాగా చదువుతారు కానీ ఎగ్జామ్ ఫియర్ ఎగ్జామినేషన్ ఫియర్ ఉంటుంది వాళ్ళకి పాపం ఎగ్జామినేషన్ హాల్లోకి ఎంటర్ అవగానే మొత్తం మర్చిపోతారు బ్లాంక్ అయిపోతారు అంతా అలాంటి వారికి దేవుడు మంచి జ్ఞానం ఇవ్వాలని మనం ప్రార్థిస్తున్నాం కదా నిజంగా ప్రతి ఒక్క తల్లిలు కూడా మీరు ప్రార్థించండి మీ బిడ్డల కోసం దయచేసి స్త్రీలారా సంఘాల్లో స్త్రీలందరూ కలిసి అయ్యో మా బిడ్డలేమి టెన్త్ క్లాస్ ఏం లేరండి మా బిడ్డలేమి ఎగ్జామినేషన్ రాసే బిడ్డలు ఎవరు లేరండి మేమంతా సెటిల్ అయిపోయాం మా బిడ్డలు అందరూ పెళ్ళిళ్ళు అయిపోయి మంచి ఉద్యోగాలు సెటిల్ అయిపోయారు అనుకుంటున్నారా తల్లిలారా దయచేసి మీకేం అవసరం లేకపోవచ్చు కానీ మీ ప్రార్థన అనేక మంది బిడ్డలకు జీవితాలు భవిష్యత్తులు కడతాయండి దయచేసి తల్లిలారా నేను చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను ఒకవేళ మీ బిడ్డలు బాగా సెటిల్ అయిపోయి అయిపోయిన అనేక మంది బిడ్డలు ఉన్నారండి వారికి జ్ఞానం కోసం వారు మంచి రిజల్ట్ రావాలని మీరు అందరు స్త్రీలుగా కూడుకొని మీరు విజ్ఞాపన చేయండి దేవుడికి తప్పక దేవుడు మంచి రిజల్ట్ మీ సంఘంలో బిడ్డలకి మీ చుట్టుప్రక్కల ఉన్న నేబర్స్ బిడ్డలకు కూడా దేవుడు అనుగ్రహించాలని వారి కోసం మీరు ప్రార్థించండి వారు ఏమి మాకు ఉపయోగపడరండి వాళ్ళు ఏమైపోతే మాకు ఎందుకండి అంటే మన క్రైస్తవులమే కాదండి నేను ఎప్పుడు వాక్యం చెప్పిన ఒక మాటను మీకు ఎప్పుడు గుర్తు చేస్తుంటాను అంటే జనరల్గా నేను ఎక్కువగా లైవ్లో ఇవ్వకపోయినా బయట ఎక్కడైనా మీటింగ్స్లో మాట్లాడినప్పుడు నేను ఎప్పుడు ఆ మాట గుర్తు చేస్తాను అది క్రైస్తవులు ఎప్పుడు మనం మన కోసం బ్రతకూడదండి ఏంటండి ఎలా అంటున్నారు అంటున్నారా క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము మన కోసం బ్రతకూడదండి మన కోసం బ్రతుకుతున్నామంటే మనం క్రైస్తవులమే కాదని అర్థం మేము క్రైస్తవులం అండి మేము క్రిస్టియన్స్ అని ఎంతో రోషముగా చెప్పుకుంటాం కానీ మనం మన కోసం బ్రతుకుతే మనం క్రైస్తవులం కాదు ఎందుకండి సిస్టర్ గారు అంత పెద్ద మాట మీరు అంటున్నారంటే ఎస్ ఉన్నదే అనేక మంది కోసం ప్రార్థించడానికి అనేక మంది యొక్క బాధలు మన బాధలుగా అర్థం చేసుకొని మన భుజాల మీద వేసుకొని వాళ్ళకు ఆదరించడానికి సో నేను అనుకుంటున్నాను ఈ బాధ్యత ప్రతి ఒక్క తల్లికి ఉందని నేను నమ్ముతున్నాను దయచేసి ఒకవేళ మీకు ఆ బాధ్యత లేకపోతే దయచేసి ఒక సేవకురాలుగా మీ తోబుట్టుగా నేను మనవ చేసుకుంటున్నాను మీ యొక్క తెలిసిన బిడ్డల కోసం మీరు కన్నీరు కార్చి ప్రార్థించండి మీ ప్రార్థన చాలా విలువైనది వారి జీవితాలను కడతుంది ఆమెన్ నేను ముందుగా స్టూడెంట్స్ మీరు అందరూ లైవ్లో ఉన్నారా బిడలారా మీరు కూర్చొని వింటున్నారా మీకోసమే ఇది ఆంటీ వచ్చారు ఏదో స్టడీస్ ఎస్ చదవండి 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 స్కూల్లో కూడా బుక్స్ తీయండి చదవండి చదవండి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేపేస్తుంది మమ్మీ ఇటు స్కూల్కి వెళ్తే ఎలా బుక్స్ 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 ముందు వేసుకొని ఉంటున్నారా ఇంటికి వచ్చిన తర్వాత కూడా మమ్మీ ఏం తిన్నావా అని అడగకుండా అరే బుక్స్ తీసి చదువురా బుక్స్ తీసి చదవండి మా ఎగ్జామ్స్ ఇంక ఆల్మోస్ట్ ఇంకెన్ని డేస్ లేవు ఒక్కరోజే ఉంది అని మిమ్మల్ని టెన్షన్ పెడుతున్నారా కానీ నేను చెప్తున్నాను ఆంటీగా చదవద్దండి అసలు తల్లిదండ్రులు అందరూ కోపం వచ్చేస్తే ఇప్పుడు నాకు నా మీద నేను అంటాను టెన్షన్ పడిపోతూ అస్సలు చదవకండి మనసు ప్రశాంత చేసుకొని స్టడీ లెస్ స్టడీ గుడ్ అర్థమైంద పాయింట్ స్టడీ లెస్ స్టడీ గుడ్ అదేంటండి ఇంత చదివేమో మమ్మల్ని తక్కువ చదివి మంచిగా చదవాలి ఎస్ ఏ ఒక్క స్టూడెంట్ యొక్క కెపాసిటీ అండి హండ్రెడ్ పర్సెంట్ ఎవరు చదవలేరండి ఎంత గోల్డ్ మెడల్ స్టూడెంట్ అన్నా ఎంత టాప్ ర్యాంకర్ అన్నా హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ అంటూ ఎవరు అటెంప్ చేయలేరండి ఒకవేళ చేసిన దానికి హండ్రెడ్ హండ్రెడ్ అయితే మాత్రం రావు ఎక్కడో దగ్గర మాక్ మైనస్ అవుతుంది సో నేను అంటాను నీ క్యాపబుల్ దేవుడు అందరికీ సమానమైన జ్ఞానమే పెట్టారండి కాకపోతే కొన్ని బాడీస్ తత్వం ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడతారు కొన్ని బాడీస్ నైంటీ పర్సెంట్ పెట్టగలరు కొన్ని మైండ్స్ ఎయిటీ పర్సెంట్ పెడతారు కొంతమంది థర్టీ ఫార్టీ పెట్టగలరు సో నేను అంటాను వాళ్ళని చూసి వాళ్ళని నేను హండ్రెడ్ పెట్టలేకపోతున్నానే నువ్వు కృంగిపోతున్నావు కదా ప్రియ సహోదరి సహోదరులారా నా బిడ్డలారా దేవుని బిడ్డలారా మీకోసం ఈ మాటలు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టొద్దు ఎందుకంటే మీరు పెట్టలేరు నువ్వు ఎంత చదవగలవా అంతే చదవండి అలా నాంటీ చెప్పారు కదా ఎంత చదవనారని పర్లేదు నాకు వచ్చిన మట్టు కాదండి నువ్వు ఇంత చదవగలవా దాన్నే మరలా మరలా చదవండి పర్ఫెక్ట్గా చదవండి స్టడీ గుడ్ అంటే దానిలో పర్ఫెక్ట్నెస్ వచ్చేయాలి మీకు చక్కగా మీరు అటెంప్ట్ చేయగలరు టెన్షన్ అయిపోయి ఓ హైరాన్ అయి పడిపోయి రాని దాని గురించి ఆలోచించి బుర్రకి ఎక్కన దాని గురించి ఆలోచించి మాత్రం దయచేసి టెన్షన్ పడిపోకండి ప్లీజ్ ఎందుకంటే ఇది లైఫ్ టర్నింగ్ పాయింట్ నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తుంటాయి తల్లితండ్రులు పాపం చాలా స్ట్రెస్ పడి బిడ్డలు ఒక బ్యాగులు మోసి వాళ్ళ క్యారేజ్లు నీళ్ళు మోసి తల్లే స్కూల్కి వెళ్ళిపోతున్నట్టు ఇంత మూట మోసుకొని వెళ్ళి బిడ్డల కోసం మధ్యాహ్నం క్యారేజ్ వేడిగా వాళ్ళ స్కూల్లో స్పెషల్ క్లాసెస్ అని మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ వేడిగా వారికి అంత పరిచయం చేస్తారండి పాపం నాకు ఒక్కొక్క తల్లిని చూస్తే చాలా బాధ ఎందుకంటే వాళ్ళ బిడ్డలు ఎలానా మంచిగా ఉండాలి నా బిడ్డలన్నా తప్పన ఆ తల్లి యొక్క ఆశ వెళ్ళేసరికి లో బిడలో స్ట్రెస్తో ఉండి ఎందుకు వచ్చా మమ్మీ నేను తిన్న కదా నేను భోంచేయను కదా నో 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 దయచేసి పిల్లలరా గమనించండి ఈ ఎగ్జామినేషన్ టెన్షన్లో మీరు ఫుడ్ మానేయకండి కడుపు నిండా మీకు ఏది నచ్చుతుంది అది లైట్ ఫుడ్తో తినండి ఎగ్జామ్ ముందు హెవీ ఫుడ్స్ తినకండి లైట్ ఫుడ్ తిని హెల్తీగా ఉండి రాయవలసిన ఎగ్జామ్స్ అన్నిట్లో ఎక్కడ సిక్కవద్దండి దయచేసి ఈ జంక్ ఫుడ్స్ దయచేసి బైట్ ఫుడ్స్ మానేయండి ఎండలు పెరిగినాయి కదా బాడీలు మళ్ళీ మనం ఎండకి సమ్మర్కి వచ్చామంటే మళ్ళీ మన బాడీలో చాలా వైరల్ చేంజెస్ వస్తాయి కనుక వైరల్ ఫ్లూస్ మళ్ళీ ఎఫెక్ట్ చేస్తాయి కనుక దయచేసి సిక్కవద్దు కూల్ వాటర్స్ తాగేకండి ఎండలు వేడి తట్టుకోలేక నార్మల్ వాటరే తాగండి విడలారా దయచేసి ఎగ్జామ్స్ని చక్కగా రాయండి దేవుడు మీకు జ్ఞానం ఇస్తారు మన జ్ఞానం అనగానే మనకు అందరికీ గుర్తొచ్చేది ఎవరండి జ్ఞానము అనగానే మనకు అందరికీ గుర్తొచ్చేది బైబిల్లో చిన్న పిల్లలకు కూడా గుర్తొచ్చేది ఎవరండి సలోమన్ మహారాజు గారు గుర్తొచ్చేస్తారు ఇక ఇక్కడ ఉన్న మా బిడ్డలు కూడా చెప్తున్నారు మా పిల్లలు కూడా కూర్చున్నారు వాళ్ళు కూడా సలోమన్ మహారాజు గారు అని అంటున్నారు సో ప్రతి ఒక్కరికి సలోమన్ గారు గుర్తొచ్చేస్తారు కానీ అందరికీ ఆయనే గుర్తొస్తారు కానీ ఆ జ్ఞానాన్ని ఇచ్చిన వారు ఎవరండి అది ఎప్పుడూ మనం గమనించాం ఆ జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరండి మన దేవుడే సో మనము జ్ఞానం కోసం టెన్షన్ అయిపోయి అయ్యో నేను మొద్దువాడు నేను చేయలేనేమో నేను ఎఫర్ట్ పెట్టలేనేమో అని మీరు టెన్షన్ అయిపోయి దయచేసి మీరు ఎక్కువ డల్ అయిపోకండి జ్ఞానానికి మూలమైన దేవుడు మన దగ్గర ఉన్నారు హలే లూయా హలే లూయా ఏమన్నా నేను ఇందాక స్టడీ లెస్ బట్ స్టడీ గుడ్ చక్కగా చదవండి ఎంతవరకు చదవగలరో అంతవరకు చదవండి ఎక్కువగా దయచేసి మీరు ఆపసోపాలు పడిపోయి రాని దాని గురించి పరిగెట్టదు ఇంతవరకు మీరు ఎంత కవర్ చేయగలిగారు దాన్నే మరలా మరలా దీ బెటర్గా చేయండి తప్పక మీరు విజయం సాధిస్తారు మంచి మార్క్స్ మీరు పాటిస్తారు అండ్ ఎస్పెషల్లీ తల్లిదండ్రులకు చెప్తున్నాను దయచేసి మీరు దయచేసి మీ పిల్లల్ని ఎవరితో కంపేర్ చేయకండి తల్లిదండ్రులుగా మనకున్న ఒక బ్యాడ్ ఏంటంటే బ్యాడ్ అని కాదు కానీ అంటే మన పిల్లలు చదవపోయేసరికి ఒకలాంటి బాధ వచ్చేసి భయం వచ్చేసి అరే వాడు చూడరు అలా చదివేస్తున్నా నువ్వేంటారు అసలు ఎగట్లేదు నువ్వు చేయలేకపోతున్నావు అని మన పిల్లల్ని చాలా తక్కువగా చేస్తావు దయచేసి ఆ టైప్ ఆఫ్ కంపారిజన్ చే ండి ప్లీజ్ ఎందుకంటే అలా చేసేసరికి మన పిల్లలు మరింత హో నేను చేతగాని వాడిని ఏమీ చేయలేను నేను వాళ్ళ చదవలేనేమో అని ఆ కంపారిజన్ వాడు చేసేసుకొని వాడు చదివేది కూడా మర్చిపోతాడండి దయచేసి తల్లిదండ్రులు కూడా నేను అలర్ట్ ఇస్తాను ఎందుకంటే నేను కూడా ఒక తల్లినే నేను ఒక ముగ్గురు పిల్లలకి తల్లినే కనుక నేను ఇది చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను దయచేసి అలాగే స్కూల్లో మనకి మోటివేషన్ ఇచ్చేసరికి ఓ బెలూన్లా ఉబ్బిపోతామండి బెలూన్ గు చదివేలు 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 చదివే ఇంటికి వచ్చేసరికి అలసిపోయి చదవలేమండి ఏది ఎక్కువ చేయకండి అతి చేయొద్దు నేను ఒక సీక్రెట్ మీకు చెప్తాను ఈరోజు అది చాలా టాప్ సీక్రెట్ తెలిసిన సీక్రెట్స్ మరి ఏంటి అండి ఆంటీ ఇందులో సీక్రెట్ అంటున్నారంటే టాప్ సీక్రెట్ చాలా టాప్ సీక్రెట్ అని అందరికీ తెలిసినదే అది సో నేను ఒకటి చెప్తాను ఉదయకాల ప్రార్థన ఎంత శక్తివంతమైందండి దయచేసి మీరు కామెంట్ సెక్షన్లో సెక్షన్లో నాకు మీరు కామెంట్స్ చేయొచ్చు ఉదయకాల ప్రార్థన ఎంత శక్తివంతమైందండి అది చేసే ప్రతి ఒక్క కుటుంబానికి తెలుసండి ఉదయకాల ప్రార్థనలో ఎంత విజయం ఉందో ఆ ఉదయకాల ప్రార్థన ఎంత శక్తివంతమైందో మనకు తెలుసు కదా మీకు ఒక పెడ్డళ్ళారా మీకు ఒక విషయం చెప్తున్నాను ఉదయ కాలమే లేచి మీరు ఫోర్ ఓ క్లాక్ లేచి చదవండి జస్ట్ ఫోర్ టు సిక్స్ టూ అవర్స్ చదవండి మేము మైండ్లోంచి ఎవరు కూడా మీ యొక్క ఏదైతే చదివారు అది ఎప్పటికీ కూడా మీరు మర్చిపోలేరు నేను కూడా నా యొక్క కాలేజ్ టైంలో ఎంపీసీలో నేను ఫిజిక్స్ నాకు చదివేటప్పుడు నాకు అది ఎక్కేది కాదు చదివినప్పుడు మార్నింగే లేచి చదివేదాన్ని నాకు ఈరోజు కూడా ఆ ఫిజియో ఫిజిక్స్ యొక్క నాకు ఆ మొత్తం ఆ యొక్క డిస్క్రిప్షన్స్ అంతా నాకు అంత బాగా గుర్తు ప్రొసీజర్ అంతా కూడా అది నాకు గుర్తుండిపోయింది సో మార్నింగ్ ప్రేయర్ ఎంత పవర్ఫుల్లో బిడల్లారా మీకు చెప్తున్నాను మార్నింగ్ ప్రేయర్ ఎంత పవర్ఫుల్లో మార్నింగ్ లేసి లేచి అది కూడా అంతే పవర్ఫుల్ దయచేసి నైట్ అవుట్స్ షేక్ అండి ప్లీజ్ నైట్అవుట్స్ షేక్ అండ్ నైట్ అవుట్స్ చేయటం వల్ల మీరు మార్నింగ్ నుంచి అలిసిపోయి మీ బాడీ నిద్రను కోరినప్పుడు బ్రెయిన్కి రెస్ట్ కావాలనుకున్నప్పుడు మీరు బ్రెయిన్కి ఒత్తిడి తెచ్చి మీరు ఏమీ గుర్తుండదండి మీకు మీరు అనుకుంటున్నారు చదివేశాను నేను నైట్ వన్ టూ వరకు చదివేశాను అనుకుంటున్నారు కానీ బట్ మీరు ఏది గెయిన్ చేయలేరు మీరు అది పెన్ పేపర్ మీద పెట్టినప్పుడు మీకు ఏది కూడా గుర్తుండదండి దయచేసి చెప్తున్నాను అదేదో యూ గో టు బడ్ అర్లీ అర్లీ అంటే ఐ మీన్ టెన్ థర్టీ లెవెన్ కల్లా వెళ్ళిపోయి మీరు అర్లీ మార్నింగ్ త్రీ థర్టీ ఫోర్కి లేచి బ్రష్ చేసుకొని మొహం కడుక్కొని ఫ్రెష్గా వేసి రెండు చేతులు ఆకాశం పైకి ఎత్తి దేవా నాకు ఈ సబ్జెక్ట్ డల్గా ఉన్నాను అయ్యా ఈ సబ్జెక్ట్ నాకు చాలా భయం వేస్తుంది చదువుతున్నాను కానీ నాకు గుర్తు రావట్లేదు నాకు బెంగ వస్తుంది అని దేవుడిని అడగండి ఆలకించే దేవుడండి ఇప్పుడే కదా మనం పాడుకున్నాం చాలిన దేవుడండి ఆయన మనకి సరిపోతారు అన్ని పరిస్థితులకి సరిపోయే దేవుడు దట్టు బిడ్డలు లేచి తెల్లవారే చదివితేనే తల్లికి తరికిపోయి లేచి ఏమన్నా హార్లిక్స్ తాతావా అని పదిసార్లు మేమే అడిగితే ఆ పరలోకమంది తండ్రి ఎలాంటి ఊరుకు ఊరుకొని ఉండగలరు మీరు ప్రార్థిస్తుంటే ఆయన తప్పక మీకు జ్ఞానాన్ని ఇస్తారు ఆమెన్ నమ్ముతున్నారా మీరందరూ ఇది ఒక టాప్ సీక్రెట్ అని అందరికీ తెలిసిన సీక్రెట్ మార్నింగ్ ప్రార్థన ఎంత శక్తివంతమైందో దయచేసి బిడల్లారా మార్నింగ్ లేచి చదువుకున్న మా బాబు కూడా మొన్నటి వరకు వాడు కూడా ఐసీఐసి ఎగ్జామ్స్ అయినప్పుడు నైట్ అవుట్స్ చేసాడు నేను చెప్పాను నాన్న మార్నింగ్ లే మార్నింగ్ లే అన్నప్పుడు నైట్ వన్ టూ వరకు చదివి మళ్ళీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అల్లారం పెట్టు పెట్టమనేవాడు పెడితే నాన్న లే అంటే అల్లారం కాదు కదా వేడి నీళ్ళు పోసినా లేచేవాడు కదా ఎందుకంటే టూ వన్ వరకు చదివిన బిడ్డడు మూడు గంటలకు ఏం లేదు అనేది చాలా స్ట్రెస్ అయిపోయి ఎగ్జామ్స్లో తన ఫేవర్ కూడా వచ్చి టూ ఎగ్జామ్స్కి జ్వరంతో వెళ్ళి రాసిన రోజులు ఉన్నాయి సో యాజ్ ఎ మదర్గా నేను అది అనుభవించాను కనుక మీకు కూడా నేను చెప్తున్నాను దయచేసి నైట్ అవుట్స్ చేయొద్దు గో టు బెడ్ అర్లీ యాజ్ పాసిబుల్ మంచిగా ప్లెజెంట్ స్లీప్ దేవుడు మీకు ఇచ్చి అర్లీ మార్నింగ్ లేచి మొదటి స్థానం దేవుడికి ఇవ్వండి ఆయన వాక్యంలో ఉంది కదా మతేసు వార్తలో మొదటి నా నీతి నేను రాజ్యాన్ని వెదకండి అప్పుడు మీకు ఏది కావాలో మీకు ఏది కావాలో వాట్ నాట్ సలోమోన్ మా ఏమడిగారండి నీకేం కావాలయ్యా అంటే అని ఏమి నాకు వద్దయ్యా నాకు అన్నీ ఉన్నాయి నాకు ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి జ్ఞానం నేను చిన్నప్పుడు మాటలు విన్నప్పుడు ఏంటి అంత ఆయన్ని అడుగుతుంటే ఆయన ఏది కోరుకుంటే జ్ఞానం ఎందుకు కోరుకున్నాడు నాకు అంత అప్పుడు నాలెడ్జ్ లేనప్పుడు నేను అలా అనుకునేదాన్ని నేనైతే ఇంకేదో కోరుకుండేదాన్ని నేనైతే ఇంకోదే ఏదో కోరుకుండేదాన్ని అనుకునేదాన్ని నేను బట్ నాకు ఇప్పుడు అర్థమవుతుంది జ్ఞానం ఉంటే మరి అసలు మనం అది కోరుకోబట్టే కదా జ్ఞానముతో ఆయన జ్ఞానానికి ఎక్కడెక్కడి నుంచో కొన్ని వేల కిలోమీటర్లు దాటుకుంటానే జ్ఞానం ఏంటా అని చూడడానికి వచ్చారంట అంటే ఆ జ్ఞానం ఇచ్చిన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి మనకి ఎవరున్నారండి జ్ఞానం ఇచ్చిన దేవుడు ఉన్నారండి మనకి భయపడద్దు పిల్లలారా మీరు దయచేసి ఆ స్ట్రెస్లోంచి బయటికి రావాలనే మిమ్మల్ని ఎంత మోటివేషన్ నేను మీకు ఇస్తున్నాను దేవుని వాక్యముతో మిమ్మల్ని ఆదరిస్తున్నాను చాలా మీరు వినే ఉంటారు స్కూల్స్లో కాలేజ్లో మమ్మీ చేస్తుంటారు బట్ నేను ఒక సేవకురాలుగా ఒక ఆంటీగా మీకు కూడా నేను మనసారా నేను కోరుకుంటున్నాను అవుట్ చేయొద్దు అర్లీ మార్నింగ్ లేచి రెండు చేతులు ఆకాశంపైకెత్తి దేవన జ్ఞానం ఇవన్నీ అడిగి అప్పుడు మీరు స్టడీ మొదలు పెట్టండి ఫోర్ టు సిక్స్ ఇస్ ద రైట్ టైం మీకేది అడిగినా దేవుడితో పాటు మీరు ఆ ఫ్రెష్ మైండ్తో చేసేది మంచి రిజల్ట్ని మీ నుంచి కోరుకుంటున్నాను లాడ్ అండ్ వన్ అండ్ వన్ మోర్ థింగ్ నేను తల్లిదండ్రులు ఒకటి కోరుకుంటున్నాను దయచేసి మీ బిడ్డల కోసం మీ బిడ్డల మీద చేతులుంచి వాళ్ళ జ్ఞానం కోసం ప్రార్థించండి ఇంతకాలము మీకు బిడ్డల మీద చేతి నుంచి ప్రార్థన చేసే అనుభవం లేదేమో నేను చెప్తున్నాను చిన్నప్పుడు మా తల్లి మా మీద అలా చేతి నుంచి ప్రార్థన చేసేది నేను నా బిడ్డలకి చిన్నప్పటి నుంచి నేను అలాగే చేతి నుంచి ప్రార్థిస్తాను ప్రతిరోజు ఒకవేళ నేను అలిసిపోయి పొడుకున ఏ రాత్రైనా మేలు లేచి అలా చేతి నుంచి బిడ్డలని బ్లెస్ చేసే అలవాటు నాకు సేవకులకి దయచేసి మీకు కూడా తల్లిదండ్రులకి మీకు కూడా చెప్తున్నాను మీరు చేతుల నుంచి ప్రార్థన చేసే ఆశీర్వాదము బిడ్డల్ని ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తుందండి మన బైబిల్లో ఉన్నది కదా ఆ ఆశీర్వాదం కోసమే కదా ఒక అన్నదమ్ముల మధ్యన ఎంత పెద్ద గొడవలు ఎంత అండి చ వచ్చేసింది ఆ ఆశీర్వాదమే కోసమే కదా చేతుల్లో ఏముందని తల్లిదండ్రులు చేతులుంచి దీవించుట గొప్ప ఆశీర్వాదం అని మన దయచేసి మీ బిడ్డలు నోటితో శపించవద్దండి రేపు పనికిరాను నువ్వు నీకేమి రాదు నీ జ్ఞానం లేదు పక్క వాళ్ళు చూడు వాళ్ళు చూడు ఎంత బాగా చదువుతున్నారో ఇప్పుడు కంపేర్ చేయొద్దు ప్లీజ్ ఎప్పుడు కంపేర్ చేయకండి పిల్లలకి ఎంత వాళ్ళకి నాలెడ్జ్ ఉందో ఒకటి చెయ్యండి చే చేయగలిగితే వాళ్ళు మోటివేట్ చేయండి నానా నువ్వు ఇది ఎన్ని మార్క్స్కి నువ్వు అటెంప్ట్ చేయగలవు అంటే తను చెప్పగలదు కదా ఫిఫ్టీ టు సిక్స్టీ అటెంప్ట్ మా అన్నప్పుడు నానా యూ ట్రై ఫర్ వన్ మోర్ టెన్ మోర్ మార్క్స్ అని ఆ టైప్ ఆఫ్ మోటివేషన్ ఇవ్వండి మీరిచ్చే ఆ యొక్క మాట తనలోని మంచి ఇన్స్పిరేషన్ తీసుకొని రావచ్చు నేను నా బిడ్డలకి నేను అలాగనే చెప్తాను సో మీరు కూడా అలానే చెప్పండి నేను ఆ రిజల్ట్ చూశాను మనం మా బిడ్డల యొక్క పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అయినప్పుడు జనరల్గా సేవకులకి బిజీ స్కెడ్యూల్లో ఆయన మ్యాక్సిమం రాకపోతే నేనే వెళ్తాను వెళ్ళినప్పుడు వాళ్ళు టీచర్స్ నాతో మేడం వాళ్ళతో మాట్లా నాతో మాట్లాడింది ఏంటంటే వాళ్ళు అంటారు బిడ్డలు మంచి అవుట్స్టాండింగ్ అండి మంచి జ్ఞానము ఎందుకంటే మేము సేవలో ఉండటం వల్ల వాళ్ళు సంవత్సరంలో మహా అయితే హార్డ్లీ టూ త్రీ మంత్సే వీళ్ళు అటెండ్ అవుతారండి స్కూల్కి ఈ ఇయర్ అయితే మరీ దారుణంగా టూ అండ్ హాఫ్ మంత్స్ ఏ వెళ్ళారు నేనైతే చాలా భయపడ్డాను ఎలా దేవా అన్నప్పుడు దేవుడు ఎక్కడ సిగ్గుపరచలేదండి రూఫర్స్కి మంచి మార్క్స్తో తన ప్రమోట్ అయ్యి మంచిగా టీచర్స్ అన్నారు అసలు ఈ బాబు ఇంత తక్కువ అటెండెన్స్ తను అసలా తన ఎలా చేయగలడు అనుకున్నామండి బట్ హీస్ వెరీ మచ్ క్యాపబుల్ వెరీ టాలెంటెడ్ వెరీ మల్టీ టాలెంటెడ్ అన్నప్పుడు నేనేం వచ్చే పడిపోలేదండి దేవానికి స్తోత్రం నీ పనిలోనే ఉన్నామయ్యా నీ పనే చేస్తాం ఈ సంవత్సరం అంతా ప్రతి చోట నీ సువార్తె మేము ప్రకటించాం ఇప్పుడు కూడా లైవ్లో బాబు అన్ని ప్రతిరోజు తన ఎగ్జామ్ రేపు ఎగ్జామ్ పెట్టుకొని కూడా ప్రతిరోజు పాస్ట్ గారికి తన లైవ్ ప్రోగ్రామ్ లైవ్లో తన మొత్తం టెక్నికల్ అంతా తను చూసుకుంటుంటాడండి ఆ టెక్నికల్ చూసుకొని నైట్ అందుకే తను నైట్ అవుట్స్ చేసేవాడు నేను చాలా నేను ఒకటైన ముందు దేవుని పని తర్వాతే నీ పని దేవుడు విడిచిపెట్టాడా అండి మా జీవితంలో చేసిన దేవుడు మీ జీవితంలో చేరనుకుంటున్నారా ఆయన పక్షపాతి కాదండి ఆయన ఆయన అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు ఆయన నేనైతే పక్షపాతినేమో కానీ నా ఏసై మాత్రం పక్షపాతి కాదండి ఆయన అందరినీ సమానంగా ప్రేమించారు ఆయన అందరి కోసం సమానంగా రక్తం కార్చారు ఆయన అందరి కోసం ఎదురు చూస్తున్నారు ఆయన ఆయన నువ్వు పిలిస్తే చాలు ప్రక్కన ఉంటారు ముందు ఆయన నీతిని రాజ్యాన్ని వెతికితే నీకేది కావాలో ప్రియబిడ్డల్లారా దేవుడు మీకోసం ఈ మాట పలుకుతున్నారు ముందు అది నీతి నీ రాజ్యాన్ని వెదకండి అయ్యో ఎగ్జామ్స్ కదా ప్రేరు గంట చేయాల్సింది రేపు అసలే సండే మండే నుంచి ఎగ్జామ్స్ కదా రేపు సండే చర్చ్కి వెళ్ళమే మమ్మీ మేము తల్లిదండ్రులు కూడా అదే ఎంకరేజ్ చేస్తారండి రేపు చర్చ్కి రావద్దులే ఎందుకంటే రేపు అంత స్పెషల్ క్లాసులోకి వెళ్ళిపో ఎగ్జామ్ కదా నువ్వేం అటెంప్ చేస్తావు చర్చ్లో ఉండిపోతే నో నో నోనండి దయచేసి ఆ టైప్ ఆఫ్ మీరు పిల్లలకు నేర్పించొద్దండి ప్రత్యేకమైన దేవుని ఆరాధన అది పరిశుద్ధ దినం దేవుని దేవునిది అది మనం వెండి మన ఆప్ చేయడానికి మన బిడ్డలు ఆగినా సరే లేదు నాయన దేవుడి సన్నిధి దేవుని మొదటి స్థానం ఇవ్వాల్సిందే అని బిడలని రేపు సన్నిధికి తీసుకువెళ్ళిపోదాము దయచేసి దేవుని సన్నిధిలో ఆరాధించండి దేవుని సన్నిధిలో ఎక్కువసేపు గడపండి ఎల్లుండి నుంచి ఎగ్జామ్స్ కనుక దేవుడు తప్పక ఆయన దయ ఆయన కరుణ ఆయన కటాక్షం అయ్యో నా బిడకి ఎంత టెన్షన్లో కూడా నా కోసం ఎంత నా సన్నిధిలో గడిపిన దేవుడు అంటారు కదా ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టం అని చెప్పిన దేవుడు ఆయన ఎలా విడిచిపెడతారండి దయచేసి తల్లిదండ్రులారా చాలామంది చూస్తాను తల్లిదండ్రులు చాలా భక్తిగా ఉంటారు కానీ బిడ్డల దగ్గరికి వచ్చేసరికి చాలా చాలా సంకుచితంగా ఆలోచిస్తారండి ఈ ఒక్క పూట ఈ ఒక్కరోజు మానేస్తే సండే బిడ్డలు ఏదో గెయిన్ చేస్తే ఏం గెయిన్ చేయరండి వాళ్ళు ఏం గెయిన్ చేయరు ఆ గంటలో వాళ్ళు ఏది గెయిన్ చేయలేరు కానీ దేవుడు సన్నిధిలో ఉంటే దేవుడి యొక్క ఆశీర్వాదాలు వాళ్ళు పొందుకుంటారండి దేవుడు ఒక విశ్రాంతి దినము ఒక పరిశుద్ధ దినాన్ని ఎంత ఘనముగా ఆచరించమన్నారండి అంత ఘనమైన దినాన్ని నువ్వు స్పెషల్ క్లాసెస్ అంటూ ఆ క్లాసెస్ అంటూ ఈ క్లాస్ అన్ని బిడలు తిప్పి కాన్ స్కోర్ ఎనీ మార్క్స్ అండి అసలు అది పీనట్స్ అంటే దేవుని సన్నిధిలో మీరు పెంచండి ఆయన నీతిని రాజ్యాన్ని వెదికేటట్టుగా చేయండి ఇది కూడా నేను తల్లిదండ్రులకి నా మనస్ఫూర్తిగా ఒక మనవగానే నేను ఇది మీకు మన బ్రతిమలాడుకుంటున్నానండి నేను దయచేసి జ్ఞానం అంటేనే మన సామెతల్లోనండి అసలు సామెతలు తిరిగేస్తే ఎటు తిరిగేస్తే మనకి జ్ఞానము 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 గురించే ఉంటుంది జ్ఞానముని ఎంతో ఘనముగా పోల్చారు జ్ఞానము జ్ఞానాన్ని ఎంతో ఘనముగా వివరించారు అలాంటి జ్ఞానము కలిగిన సొలోమోన్ గారు అక్కడికి ఏమన్నారండి ఈ సమస్త ఈ భూమి మీద నేను నేను సంపాదించిన అంతా వ్యర్థము వ్యర్థము వ్యర్థమని ఆయన పలికారు సో ముందు దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి తల్లిదండ్రులారా మీ బిడల్ని దయచేసి దేవునికి ప్రాధాన్యత ఇట్టే ఇచ్చేటట్టుగా చేయండి చూడండి వాళ్ళ లైఫ్స్ ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయో నేను ఎంతోమందిని చూశానండి తల్లిదండ్రులు ఎక్కువగా పిల్లల్ని టెన్త్ వచ్చేసరికి ఒక టెన్త్ బూతం పట్టేసుకొని సన్ని దేవుని సన్నిధికి దూరం చేసేస్తారు దేవుని యొక్క ప్రతి ఒక్క మీటింగ్స్కి దూరం చేస్తారు మీకు నిజం చెప్తున్నాను ఒక సేవకులుగా మేము కుటుంబంగా మేమే కాదండి ప్రతి సేవకుల వారమంతా కాటేజ్ మీటింగ్ అని యూత్ మీటింగ్ అని స్త్రీల సమాజం అని మనం పెట్టుకుంటాం కేవలం అండి సేవకులు ఎంత త్యాగం చేస్తారంటే అయ్యో బిడ్డలు సెమ్స్ రాస్తున్నారు నీట్ ప్రిపేర్ అవుతున్నారు ఇంటర్ రాస్తున్నారు టెన్త్ రాస్తున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారు వాళ్ళ కోసమండి ఆ వీక్లో చాలా వరకు మా స్కెడ్యూల్ని మేము క్యాన్సిల్ చేసుకుంటాం ఎందుకంటే ఇయర్లీ మార్చ్ వస్తే మార్చ్ ఏప్రిల్ వస్తే ఆ స్కెడ్యూల్ మేము క్యాన్సిల్ చేసుకుంటాం ఎందుకంటే మా సంఘం బిడ్డలు బిడల్ని ఈ నెలలో మనం ఇబ్బంది పెట్టకూడదని ఒక యూత్తో ఎంత పనున్నా ఇన్స్ట్రుమెంట్ వాయించే బిడలు కానీ ఇవ్వండి లైవ్ ప్రోగ్రామ్స్ ఇచ్చే బిడ్డలు కానీ నేనే కాదండి అనేక మంది సేవకులు త్యాగాన్ని చేస్తారు చేసి వాళ్ళు కొంత వెసులుబాటు ఇచ్చి చదవడానికి ఒక ప్రాధాన్యత ఇచ్చి వారి కోసం మేము విజ్ఞాపన చేస్తూ ఉంటామండి ఇది గమనించండి దాన్ని ఆసరాగా తీసుకొని తల్లిదండ్రులుగా మనం సన్నిధికే దూరం చేస్తాం దయచేసి సన్నిధికి దూరం చేయొద్దు జ్ఞానము ఎవరి దగ్గర నుంచి వస్తుందండి బిడలారా దేవుడివ్వాలి సొలోమానికి అంత జ్ఞానము దేవుడిచ్చారు మరి నీకు నాకు జ్ఞానము ఏ మనుషులు ఇవ్వరండి ఏ మనుషుల దగ్గర కూడా జ్ఞానము దొరకదండి ఆ భూమి ఆకాశం సృజించిన సృష్టికర్తదే మన జ్ఞానానికి మూలమండి మన నేను చాలా రిఫరెన్స్లు రాసుకున్నాను టైంని బట్టి నేను త్వర త్వరగా ముగించడానికి నేను ప్రయత్నిస్తాను నేను రాసుకున్న మాటలు ఫస్ట్ గివ్ టు గాడ్ మన దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలండి అప్పుడు మనం మన జీవితంలోని సక్సెస్ చూస్తామనే మొదటి మాట నేను రాసుకున్నాను మన సామెతల్లోని జ్ఞానం గురించి ఎక్కువ జ్ఞానం ఎలా సంపాదించాలి ఎక్కువగా మనం ఎలాగా జ్ఞానము ఎలా పెంపొందించుకోవాలన్న మాటలంతా మనము సామెతల్లో మనం చూస్తామండి నే మనం దీని విషయానికి వస్తే ఇందా నేను చెప్పాను కదండి ప్రతి ఒక్క బిడ్డల యొక్క సక్సెస్ తల్లిదండ్రుల చేతుల్లోనే ఉందండి ప్రతి ఒక్క బిడ్డల సక్సెస్ ప్ర తల్లిదండ్రుల నోటి మాటలోనే ఉందండి మన మా బిడ్డల్ని ఫ్లరిష్ అవ్వాలన్నా మన బిడ్డలు దీవించబడాలన్నా మన బిడ్డలు ఆశ్రదకరంగా మార్చబడాలన్నా మన బిడ్డలు ఉన్నతమైన చదువులకి పరిగెట్టాలన్న తల్లిదండ్రులారా మీరు బిడ్డల మీద చేతులంతి జీవి దీవించాలి వారి కోసం ప్రార్థించాలి వారి కోసం మంచి మాటలే మనం పలకాలి తప్ప వాళ్ళు ఎక్కడ మనం దూషించకూడదండి వాళ్ళు మనం పనికిరాని వారిగా మనం తీసి పడేవద్దండి చేతనైతే వాళ్ళు మోటివేట్ చేద్దాం చాలామంది తల్లిదండ్రులు అది చేస్తున్నారు ఈ మధ్య కాలంలో చాలా వరకు వాళ్ళు ఆ యొక్క మార్పు వచ్చిందండి తల్లిదండ్రులు బిడ్డలు అర్థం చేసుకుంటూ ఇంకొక మాట నేను చెప్తాను బిడ్డలారా దయచేసి తల్లిదండ్రులు మీకోసం అన్ని త్యాగం చేస్తున్నారని వాళ్ళని చులకం చేయకండి వాళ్ళని చులకం చేయదు మీకోసం బ్యాగులు మోసి మీకోసం క్యారేజీలు మోసి తండ్రి ఉదయం నుంచి వెళ్ళి కష్టపడి అయ్యో మా బిడ్డలు ఏదో సాధించేస్తారంటే వాళ్ళు చాలా చులకనగా మాట్లాడతారు ఈ టర్నింగ్ పీరియడ్ ఈ టెన్త్ క్లాస్ ఇంటర్ ఏంటంటే ఒక టర్నింగ్ పాయింట్ బిడ్డలకి అంతా వాళ్ళకే తెలుసు అన్న ఒక నాలెడ్జ్ ఒక అజ్ఞానము తెలియలేని అజ్ఞానంలోకి వెళ్ళిపోతుంటారు బిడ్డలారా దయచేసి మీరు దీవించబడాలంటే ఇదే మీ లైఫ్ సీక్రెట్ మళ్ళా చెప్తున్నాను మీరు దీవించబడాలంటే మీరు ఆశ్రదించబడాలంటే వాక్యంలో ఉంది కదా నేను నేను నా మాటలు నేను చెప్పట్లేదు ఏది కూడా నా మాటలు చెప్పట్లేదు నా మాటలు అయితే వ్యర్థము నేను కూడా ఒక ఆర్డినరీ పబ్లిక్ మోటివేషనల్ స్పీకర్ అయిపోతాను కానీ నేను ప్రతిదీ కూడా మన జీవ గ్రంథము దేవుడు మన కోసం ఒక బుక్ రాశారు కదా నీకు జీవ జీవ వాక్యం అండి అది ఒకటి చెప్తానండి నేను చెప్తే మాట ఫెయిల్ అవ్వచ్చు టీచర్స్ చెప్తే ఫెయిల్ అవ్వచ్చు ఒక స్పీకర్ మోటివేషనల్ స్పీకర్ ఎంత గోల్డ్ మెడల్ అయినా చెప్పినా ఫెయిల్ అవ్వచ్చేమో కానీ జీవము గల దేవుని మాటలు వింటే మనం ఎప్పుడైనా ఫెయిల్ అవుతామండి ఫెయిల్ అవ్వం ఆ జీవము గల దేవుని మాటలే ఈరోజు మీకు నేను బోధిస్తున్నాను ఆ జీవము గల దేవుని మాటల్లోంచే మీకు చెప్తున్నానండి బిడల్లారా ఇవేవో క్యాజువల్ మాటలుగా మీరు తీసుకోవద్దు దయచేసి తల్లిదండ్రులు మీరు బిడలు మీరు దీవించబడాలంటే మీరు దీర్ఘాయుషమంతులుగా భూమి మీద వర్దేళ్లాలంటే నీ తండ్రిని తల్లిని సన్మానించము అప్పుడు భూమి మీద నువ్వు దీర్ఘాయుషమంతుడు అవుతా ఉంది నీ తల్లిదండ్రులు దుఃఖపెడితే కారు చీకట్లో నీ దీపం ఆరిపోతుందని వాక్యంలో ఉందండి ఆ వాక్యం చదివిన నాకు చాలా భయం అండి చాలా భయం వేస్తుంది నువ్వు దీర్ఘాయు మంత్రుడిగా అవ్వాలనుకుంటున్నావా నువ్వు జ్ఞాన సంపదలుగా నువ్వు సక్సెడ్ లైఫ్ నువ్వు లీడ్ చేయాలనుకుంటున్నావా ప్లీజ్ ఒబే టు యువర్ పేరెంట్స్ వాళ్ళని ఒబే చేయి వాళ్ళ రెస్పెక్టివ్ వాళ్ళు అర్థం చేసుకోండి వాళ్ళ త్యాగాన్ని వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకోండి తెలిసి తెలియని జ్ఞానంతో వాళ్ళని చులకనగా మాట్లాడద్దు బిడలారి ఇది మీకు కూడా హెచ్చరికగా నేను చెప్తున్నాను యాకోబు పత్రికలో మనం ఒకసారి తీస్తే యాకోబు ఒకటి ఐదులో నన్న స్క్రీన్ మీద వాక్యం వేస్తే యాకా ఒకటి ఐదులో ఉంటుందండి మనకి యాక పత్రిక ఒకటో ఒకటో అధ్యయము ఐదో వచ్చిన తీసారా అందరూ చూడండి అమ్మా అక్కడ అందులోని బిడ్డలారా మీకోసమే చూడండి మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దిగా ఉన్నడలా ఎలాంటి అండి నా జ్ఞానం తక్కువగా ఉంది మమ్మీ నేను కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను ఏంటో టీచర్ చెప్పినప్పుడు అర్థమైనట్టుగా ఉంటుంది కానీ నేను ఎందుకో మళ్ళా పెన్ బుక్ పెట్టినప్పుడు నేను రాయలేకపోతున్నానని నువ్వు డల్ అయిపోతున్నావా ప్రిబిడా మై డియర్ సన్ మై డియర్ డాటర్ మీకోసమే ఈ మాటలు ఒకసారి చూడండి నానా బైబుల్స్ ఓపెన్ చేసి మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉనేలా అతడు దేవుణ్ణి అడగవలెను ఎవరిని అడగాలండి డోంట్ ఆస్క్ యో మామ్ డోంట్ ఆస్క్ యో డాడ్ డోంట్ ఆస్క్ యో టీచర్స్ ఎవరు కూడా మనకు జ్ఞానం ఇవ్వలేరండి సబ్జెక్ట్ బోధిస్తారు సబ్జెక్ట్ని మీకు వివరిస్తారు రకరకాలైన జ్ఞానము కలిగిన వారి లోకములు ఉన్నారు కనుక నీకు ఎలాగ అనుగుణంగా నీవు వినగలవో నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో అన్ని రకాలుగా నీకు వివరించగలరు కానీ జ్ఞానము ఎవరు ఇవ్వలేరండి దేవుని వాక్యమే చెప్తుంది మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలా ఎవరిని అడగాలంట నానా ఎవరిని అడగాలంట దేవుణ్ణి అడగాలంట దేవుణ్ణి అడగలను అది మీకు అనుగ్రహింపబడును జస్ట్ ఆస్క్ గాడ్ నేను ఇందాక చెప్పాను కదా అర్లీ మార్నింగ్ లేచి రెండు చేతులు ఆకాశం పైకి ఎద్దేవా నా జ్ఞానం అని అడగండి దేవుడట ఇచ్చే దేవుడు అంటున్నాడు వెంటనే అడగండి అని అక్కడ ఆపేయలేదండి అడగండి మీకు అది అనుగ్రహింపు అనుగ్రహింపబడిన ఉంది వెంటనే దానికి ఆన్సర్ కూడా ఉంది సో ప్లీజ్ ఆస్క్ గాడ్ మై డియర్ డాటర్ అండ్ సన్ ప్లీజ్ నువ్వు డల్ అయిపోతున్నావేమో మై కాంటు నువ్వు హో గివప్ ఇచ్చేస్తున్నామేమో డోంట్ గివ్ అప్ డోంట్ గివ్ అప్ ఈ వాక్యం నీ కోసమే నువ్వు స్ట్రెస్ ఫీల్ అయిపోయి యాంగ్జైటీ ఫీల్ అయిపోయి చాలామంది ప్యానిక్ అయిపోతుంటారండి నాకు చాలా ఒక ఫోన్ కాల్ లాస్ట్ ఇయర్ వచ్చింది ఇలాగే టెన్త్ ఎగ్జామ్స్ అయిన తర్వాత నాకు హైదరాబాద్ నుంచి ఆయన ఒక సేవకులు నాకు ఫోన్ చేసి ఏడ్చుకుంటూ నాకు ఫోన్ చేశారండి నేనే లిఫ్ట్ చేశాను చేసారు అమ్మగారు మా అబ్బాయి కోసం ప్రార్థించండి అన్నారు ఏంటయ్యా ఏంటి ఏడ్చేస్తున్నారు ఆయన అయ్యా మీరు కాసేపు ఏడు పాపి మీ విషయం ఏంటో చెప్తే అని ఆయన చెప్పిన మాట టెన్త్ క్లాస్ బాబు రాశాడంట బాగా చక్కగా రాస్తాడంట కానీ నెక్స్ట్ డే రిజల్ట్ ఆయనకి ఆ ముందు రోజు ఏమొస్తుంది వాళ్ళ మమ్మీ తిట్టారని వాళ్ళ మమ్మీ తిట్టారని ఇంట్లో చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడంట చూడండి ఆ తండ్రి ఆ వేదన ఒకే ఒక కొడుకు మామూలుగా ఏడవలేదండి ఆయన ఏడుపు చూసి ఫోన్లో నేను ఇక్కడి నుంచి ఏడ్ చేసి ఎందుకంటే నా కొడుకు అయితే ఆ వేదన ఎలా ఉంటుందో నాకు తెలీదా నా కొడుకు అలా వెళ్ళిపోతే ఆ వేదన అసలు ఎలా ఉంటుందో నేను అది అనుభవించి నేను కూడా ఏకీవించే అమ్మగారు ప్రార్థించండి అయ్యా నా నెంబర్ మీకు ఎలా వచ్చిందని అడిగినప్పుడు యూట్యూబ్లో చూస్తే మీరు కనిపించారమ్మా ఎందుకో మీతో ప్రార్థన చేయించుకోవాలనిపించింది అనేసరికి నాలో ఏ మహిమ లేదయ్యా మహిమ గల దేవుడు ప్రార్థన ఆలకించి వాడు ప్రార్థనకి జవాబిచ్చేవాడు ఆయనని నేను చాలా ఏడ్చుకుంటూ కన్నీరు కార్చి ఆయన లైన్లో పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఎంత గొప్ప దేవుడండి నేనైతే ఫోన్ పెట్టిస్తాను నేను రెండు రోజుల వరకు నేను మనిషిని అవ్వలేకపోయినా అయ్యో ఈ బిడ్డడే చేతి కంది వచ్చిన బిడ్డడు టెన్త్ రాసి ఎక్కడికి వెళ్ళిపోయి ప్రవ్వా దయచేసి ఆ తండ్రిని బాధ కలిగించదు ఆ కుటుంబానికి వేదన కల తల్లి బోంచేయకుండా ఇంట్లో పడుకొని ఏడుస్తుందంట దయచేసి ఆ కుటుంబానికి దుఃఖం కలిగించే వార్త ఏది తేవద్దయ్యా ఆ బిడ్డని ఎక్కడున్నా తీసుకొని రాన్నప్పుడు నెక్స్ట్ డే రిజల్ట్ వచ్చి బాబు పాస్ అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ డే బాబే ఫోన్ చేసి నాన్నగారు నేను ఇలా గుంటూరులో ఉన్నాను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అన్నప్పుడు ఆ తండ్రి ఎంతో సంతోషంతో వెంటనే నాకు ఫోన్ చేసి అమ్మగారు దేవుడు మీ ప్రార్థనలకు ఇచ్చారు నేను అన్నాను నా ప్రార్థన కాదయ్యా దేవుడు ప్రార్థనలకి ఇచ్చేవాడు ఇక్కడ నా ప్రార్థన కాదు నా ప్రార్థనలో ఏ మహిమ లేదు ఆయన ఎలాంటి వారినైనా కన్నీరుతో అడిగితే ఏది అడిగితే అది ఇచ్చే దేవుడు దయచేసి బిడల్లారా మీరు గివప్ ఇచ్చేసి హోప్లెస్ అయిపోయి మీకు విషయం చెప్పిన బాబు మంచి మార్క్స్తో పాస్ అయ్యాడండి మీరు ఈ ప్యానిక్ అయిపోయి ఏమీ చేయలేని పరిస్థితి మీరు చక్కగా రాస్తారు బట్ రకరకాల నెగిటివ్ థాట్స్తో మీరు నిండిపోయి సాతాండి మిమ్మల్ని గలిబిలి చేసేసి మిమ్మల్ని కింద అతల కొతలం చేసేసి నువ్వెందుకు పనికి రాని వాడువు నువ్వేమీ రాయలేదు నీ పని అయిపోయింది నువ్వు ఫెయిల్ అయిపోతావు నువ్వు బుర్రె ఎత్తుకోలేవు ఈ చుట్టుప్రక్కల లేబర్స్ ముందు నువ్వు బుర్రెత్తుకోలేవు నేను అందరూ పాస్ అయిపోతాడు నువ్వే ఉండిపోతాడు సాతాండి ఎప్పుడు అపవాది కదండి వాడు అపవాదాలు వేసేవాడు వాడు నీ జ్ఞానాన్ని నీ శక్తిని నీ హోప్లెస్నెస్ అంత తీసేసి నేను అప్ ఇచ్చేటట్టుగా చేస్తాడండి ఎవరు బిడలారా వింటున్నారు మీకోసమే డోంట్ గివ్ అప్ డోంట్ గివ్ అప్ మీరు జ్ఞానం అంతా ఇక్కడ వాక్యములు ఉంది కదా జ్ఞానము జ్ఞానం అంటే దేవుడిని అడగండి దేవుడు మీకు ఇస్తానంటున్నారు కదా మీకు ఇంకెందుకు భయం ఇది నా మాటలు కాదు రాసిన పత్రిక ఒకటి ఐదులో ఉంది చదువుకోండి మీరు నోట్ చేసుకోండి ఇవన్నీని నోట్ చేసుకొని ఈ వాగ్దానాలు ఎత్తిపెట్టి ప్రార్థించండి ఉదయకాల ప్రార్థనలో ఏసయ్యా జ్ఞానం కొద్ది అంటే నువ్వు ఇస్తానన్నావు కదా అడిగితే అడగగానే నువ్వు మాకు అనుగ్రహిస్తానన్నావు కదా ఎత్తిపెట్టి అడగండి దేవుడు మీకు తప్పగా మీ ప్రార్థనలకు ఇస్తారు ఆ మెయిన్ హలో అలాగే నేను ఇంకో మాటగా రాసుకున్నానండి కీర్తనలు ముప్పై రెండు ఎనిమిదిలో కూడా ఒకసారి మనం చూస్తే కీర్తనలు ముప్పై రెండు ఎనిమిదిలో ఒకసారి మనం చూస్తే చూడండి మీ జ్ఞానము కొద్దిగా ఉందా అర్థం కావట్లేదు ఎంత అది ఎంత ట్యూషన్స్ పెట్టినా ఎంత చదువుతున్నా అర్థం కావట్లేదు దేవుడు ఇక్కడ మీతోనే మాట్లాడుతున్నారు మై డియర్ డాటర్ అండ్ సన్ ఒకసారి వినండి కీర్తనలు ముప్పై రెండు సామ్స్ థర్టీ టూ ఎయిట్ వర్డ్ నీకు ఉపదేశం వచ్చేసేదను నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదను నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను బా ఎంత మంచి మాట అండి నీకు ఆలోచన చెప్తారంట ఆయన నువ్వు ఎగ్జామ్ హాల్లో మర్చిపోయినప్పుడు పెన్ పెట్టినప్పుడు నువ్వు పానిక్ అయిపోయి నీకు ఏం అర్థం కానప్పుడు దేవుడు ఏమంటున్నారండి నీకు నీకు ఉపదేశం చేస్తాను ఏదైతే నువ్వు చదివావో ఇయర్ అంత కష్టపడి చదివావు కదా ఎంత హార్డ్ వర్క్ చేసి ఎంత రాత్రనుక పగలనుక చదివిన దాన్ని మర్చిపోయో నువ్వు పానిక్ అయిపోయి టెన్షన్ అయిపోతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నారు ధైర్యంగా ఉండి సన్ నీకు ఉపదేశం చేస్తాను ఐ విల్ టీచ్ యూ ఐ విల్ ఇన్స్ట్రక్ట్ యూ నేను గైడ్ చేస్తాను ఇంగ్లీష్లో ఏముంది ఐ విల్ ఇన్స్ట్రక్టివ్ అండ్ ఐ విల్ టీచ్ ఇన్ ద వే యు షుడ్ గో నువ్వు ఏది చదవాలి దేవుడు అది కూడా నేర్పిస్తారండి టీచర్సే స్కాలర్సే చెప్పరండి మనకి మన లెక్చరర్సే మనకి మనకి టెన్త్ క్లాస్లోని మంచి ఐఐటి ఐఐటికి ప్రిపేర్ అయ్యే పెద్ద పెద్ద లెక్చరర్స్ని మనకి తీసుకొచ్చి లాస్ట్లో మనకి టెన్త్ క్లాస్ లాస్ట్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ షార్ట్ కట్స్లో ఎలా చెల్లి మనకి నేర్పిస్తుంటారు కదా మీ వాళ్ళే వాళ్ళకన్నా గొప్ప ఇన్స్ట్రక్టర్ అంట మన దేవుడు హలో ఎక్కడ ఎక్కడుందండి అది సామెతలు ముప్పై రెండు ఎనిమిదిలో ఉంది చూడండి ఏముంది ఐ విల్ ఇన్స్ట్రక్టివ్ అండ్ ఐ విల్ టీచ్ యు ద వే యూ షుడ్ గో నువ్వు ఏది చదవాలి ఏది వదిలేయాలి ఏది అర్థం చేసుకోవాలో హూ విల్ టీచ్ యు దెన్ వై యువర్ యువర్ సో ఫియర్ నీకెందుకు భయం డోంట్ ఫియర్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ మై డియర్ సన్ అండ్ డాటర్ బీ బోల్డ్ బీ హ్యాపీ చక్కగా రాయండి ఆనందంగా రాయండి ఈ మాటను కూడా మీరు రాసుకోండి బిడల్లారా ఇది చాలా ఉపయోగపరమైన మాటలు ఈ మీకు ఎగ్జామినేషన్ హాల్లో మీకు ఏమీ అర్థం కానప్పుడు దేవా నాకు నువ్వు నేర్పిస్తానన్నావు కదా నాకు గుర్తు చేస్తానన్నావు కదా నాకు ఉపదేశం చేస్తానన్నావు కదా నాకు గైడ్ చేస్తానన్నా ప్లీజ్ గైడ్ మీ లాడ్ అన్నప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుని ప్రక్కనే ఉంటారు ఇప్పుడు అక్కనే ఉంటారు మమ్మీ డాడీ బయట వెయిట్ చేయొచ్చుని ఎగ్జామ్ వరకు బట్ దేవుడి మాత్రం ఆత్మ నీతోనే ఉంటుంది హలే లూయా హలే లూయా ఎంత మంచి మాటలండి నిజంగా మీకు చెప్తుంటే నేనే అంత మోటివేట్ అవుతున్నాను దేవుళ్ళు అంత శక్తి అనుభవించే శక్తి జస్ట్ రిసీవ్ గాడ్స్ పవర్ ప్లీజ్ మై డియర్ డాటర్ అండ్ సన్ అలాగే మనం ఇంకా సామ్స్ ఫార్టీ సిక్స్ వన్లో కూడా ఒకసారి చూస్తే సామ్స్ ఫార్టీ సిక్స్ వన్లో మరొకసారి చూస్తే మనం ఇది కూడా ఒకసారి చదవడానా దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్ కాలంలో ఆయన నమ్ముకున్నదా సహాయుడు నువ్వు ఎగ్జామినేషన్ హాల్లో టెన్షన్ అయిపోతూ ఎవరూ లేరు ఈ పక్కన వేరే స్కూల్ వాళ్ళు ఈ పక్కన వేరే కాలేజ్ వాళ్ళు పడ్డారు వేరే స్కూల్ నీకు ఇన్విజిలేటింగ్గా నువ్వు వెళ్ళావు నీకు తెలియలేని లెక్చరర్స్ పడ్డారు బట్ డోంట్ ఫియర్ ఏమంటున్నారు గాడ్ ఈజ్ అవర్ రిఫ్యూజ్ అండ్ స్ట్రెంగ్త్ నీ బలం ఆయనే నీ విమోషన్ ఆయనే అండ్ ఎ వెరీ ప్రజెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్ బా ఎంత మంచి మాట అండి ఆపత్కాలంలో ఎవరండి మనకు సహాయుడు ఆయనే దేవుడే నీకు సహాయంగా ఉంటారు సో డోంట్ ఫియర్ అండ్ డోంట్ పానిక్ ఓకే ప్రైజ్ లాడ్ హలే లూయా అలాగే మనం రెండో కొరెంతి పన్నెండులో ఒకసారి చూస్తానండి సెకండ్ కొరెంతిన్స్ చాప్టర్ ట్వెల్వ్ నైన్ అండ్ టెన్ వర్డ్స్ ఒక్కసారి చూద్దామండి మనం దయచేసి బిడ్డలారా అందరూ వింటున్నారా మీకు ఆదరణగా ఉన్నాయి మాటలు ఈ మాటలన్నీ నోట్ చేసుకోండి దేవుడు ఆదరించే దేవుడు అండ్ గైడ్ చేసేవాడు ఐ హీస్ యువర్ ఇన్స్ట్రక్టర్ హీజ్ యువర్ టీచర్ హీస్ యువర్ స్ట్రెంగ్త్ సో డోంట్ పానిక్ ఓకే ఒకసారి చూద్దాం సెకండ్ కొరింతిన్స్ చాప్టర్ ట్వెల్వ్ రెండో కొరింతిల్ పన్నెండు అధ్యాయము తొమ్మిది పదిలో కూడా ఒక్కసారి మనం చూద్దామండి అందుకు నా కృపణికు చాలును బలహీనత ఎందు నా శక్తి సంపూర్ణమగుదని అగుదునని ఆయన నాతో చెప్పాను సో వాట్ ఈస్ సెయింగ్ మై గ్రేస్ ఇస్ సఫీషియెంట్ చాలు నా కృప నీకుంది భయపడొద్దు నా ప్రియ నా బిడ్డలారా నా కుమారులారా కుమార్తెలారా మీరు భయపడకండి ఆయన కృప మీతో ఉంది మీరు అనుకుంటున్నారేమో ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఎవరు మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అయ్యో మమ్మీ డాడీ కూడా అర్థం చేసుకోవట్లేదు టీచర్స్ అర్థం చేసుకోవట్లేదే మా స్టాఫ్ అర్థం చేసుకోవట్లేదు మా ఫ్రెండ్స్ని ఏదైనా అడిగినా సరే వారు ఏం మాకేమి హెల్ప్ చేయట్లేదే అని మనం మరి బాధపడుతున్నారేమో దేవుడు అన్నాడు మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ ఆయన కృప మీకు సరిపోతుంది మళ్ళా ఏం మాట్లాండేది ఇంకా బలహీనత ఎందే నా శక్తి సంపూర్ణ మగుచినది నువ్వు ఎప్పుడైతే బలహీనంగా ఉన్నావో ఎప్పుడైతే నువ్వు గివ్ అయిపోతున్నావో నా వల్ల కాదని నువ్వు అనుకుంటున్నా అప్పుడే నువ్వు సంపూర్ణమైన బలవంతులు బలవంతురాలు బలవంతుడు అవుతావు హలే లూయా ఒకసారి ఇంగ్లీష్లో కూడా మనం చూద్దామండి సెకండ్ క్వరింతిన్స్ చాప్టర్ ట్వెల్వ్ అండ్ నైన్ అండ్ టెన్ వర్సెస్లో ఒకసారి దే దే దేఫో ఐ వెల్ బోస్ట్ ఆల్ ద మోర్ గ్లాడ్లీ ఆఫ్ మై వీక్నెస్ సో దట్ ద పవర్ ఆఫ్ క్రైస్ట్ మే రెస్ట్ అపోన్ మీ ఆయన కృప ఆయన బలము సంపూర్ణంగా సంపూర్ణంగా అరా కొరా కాదండి కంప్లీట్గా సఫిషియెంట్ సఫిషియెంట్ శక్తి ఇచ్చేవాడు ఆయన హలే లూయ హలే దేవునికి మహిమ కలుగునగాక అలాగే ఒక్కసారి ఫిలిప్పిలు నాలుగు ఫిలిప్పీలు నాలుగు ఆరు ఏడులోని అలాగే నాలుగు పదమూడులో కూడా స్క్రీన్ మీద మనకు వచ్చింది ఒకసారి చూస్తే డోన్ బి యాంగ్జైటీ యాంగ్జైటీ పడిపోకండి అండ్ ఐ కెన్ డూ ఎవరైతే నా యందు బలవంతులో నేను బలపరుస్తాను అంటున్నారు ఒకసారి చేద్దాం ఉండండి మనం ఫిలిప్పీన్స్ చాప్టర్ ఫోర్ సిక్స్ అండ్ సెవెన్ అండ్ థర్టీన్ ఆరు ఏడు పదమూడు ఒకసారి రాసుకున్నానా దేని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపంలో దేవుడికి తెలియజేయడి దేని విషయంలో కూడా చింతపడద్దు డూ నాట్ బీ యాంగ్షియస్ అబౌట్ ఎనీథింగ్ దేని విషయంలో కూడా అసలు మీరు వరి అవ్వద్దు డోంట్ బీ వరీ 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 డోంట్ బీ వరీ ఇవంతా కూడా ఎగ్జామినేషన్ యొక్క ఫియర్ వీటిలో ఏమంటారంటే ఫీవర్ ఎగ్జామినేషన్ మా బాబు అంటూ ఉంటాడు రూఫస్ నేను కొద్దిగా ఎగ్జామినేషన్ ఫీవర్లో ఉన్నాను మమ్మీ నన్ను టెన్షన్ పెట్టొద్దు అంటాడు సో అది ఎగ్జామినేషన్ ఫీవర్ అంట వాళ్ళకి సో ఈ ఫీవర్లు ఇవన్నీ వస్తాయండి ఏంటి చింత యాంగ్జైటీ వేదన ప్యానిక్ గివప్ హోప్లెస్నెస్ చదివేవాళ్ళే వీళ్ళంతా చదువులేని వాళ్ళు కాదండి ఎవ్వరూ కూడా డల్ కాదండి అందరూ చదివేవలే బట్ ఇవన్నీ ఆవరించేసి ఇవన్నీ ఆవరించేసి ఏమీ చేయలేకుండా అయిపోతామండి కానీ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు కదా ఎంత మంచి వాగ్దానాలు ఎంత మంచి బూస్టప్ ఏసే మనకి ఇస్తున్నారు ఎందరో బూస్టప్ చేస్తుంటారు ఎందరో మనకి మోటివేషన్ క్లాసెస్ నేర్పిస్తారు కానీ ఏవి కూడా మనల్ని అస్థిరంగా నిలబట్టలేవు ఈ ఒక్కొక్కసారి మనం జారిపోతుంటాం బట్ ఏసే ఇచ్చే మోటివేషన్ క్లాస్ బాగుందా ఏసే ఇచ్చే మంచి మాటలు ఎంత మళ్ళీ బూస్టప్ చేస్తున్నాయండి మంచి ఎనర్జీ లెవెల్స్ మనల్ని పెంచుతున్నాయి అమెన్ హలో లూయా ప్రైజ్ లాడ్ ఆఖరిగా నేను ఆఖరిలోకి వచ్చేసాను ఇంకా ఎక్కువ సమయం నేను తీసుకోను కనుక దయచేసి ఏషియాలో ఏషియా నలభై ఒకటి పదిలో ఒక్కసారి మనం చూస్తే ఐజియా ఫార్టీ వన్ టెన్ మనం కెందుకు వచ్చేస్తాను ఫియర్ నాట్ ఫొరయామ్ విత్ యూ దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు మై డియర్ సన్ అండ్ డాటర్ ఫియర్ నాట్ భయపడొద్దు నేను నీకు దేవుడినే ఉన్నాను పడొద్దు నేను నిన్ను బలపరుస్తాను నీకు సహాయం వచ్చేవాడు నేనే నీతి అనే దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకుంటాను ఎంత మంచి మాట్లాడి ఫియర్ నాట్ ఇంత చెప్పినా సరే ఇంకా ఆ భయం ఏమైనా నొందే మా దేవుడు మీతో మాట్లాడుతున్నారు ఐష్యా నలభై ఒకటి పదిలో ఫియర్ నాట్ మై డియర్ చైల్డ్ మై డియర్ సన్ మై డియర్ డాటర్ భయపడొద్దు నేను నీకు దేవుణ్ణు నేను ఎవరిని నేను నీ తండ్రిని నేను పుట్టించాను కదా ఊరికే మనం ఎవరు భూమి మీద పుట్టలేదని మీరు అనుకుంటున్నారేమో ఎందుకండి చదువులు బాబో ఈ టెన్షన్ నేను చిన్నప్పుడు ఏమనుకునేదాన్ని అంటే అబ్బో వేంగి స్టడీస్ అన్నీ అయిపోయి పెద్ద అయిపోతే బాగుండేదే అనుకునేదాన్ని ఇప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా నాకు అనవసరగా డేస్ అంత ఫాస్ట్గా వదిలేసి వచ్చు మళ్ళీ నేను స్కూల్ గోయింగ్కి వెళ్ళిపోతే బాగుండేది ఆ తెలియలేని ఆ సరదా సంతోషం మంచి మనసుతో ఉండే ఆ లైఫ్ నాకు అలా వెళ్ళిపోవాలనిపిస్తుంది మీకు అనిపిస్తుంది త్వరగా పెద్ద అయిపోయి అర్జెంటుగా ఎగ్జామినేషన్ టెన్షన్ ఈ ఫియర్స్ ఏవి లేకుండా ఓ మంచిగా సెటిల్ అయిపోదా అని మీకు అనిపిస్తుంటుంది కదా లేదు లేదు ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మన యొక్క మన లైఫ్లో చైల్డ్హుడ్ అడల్ట్ యూత్ ఈ యొక్క మన ప్రతి ఒక్క స్టేజెస్ కూడా అండి చాలా వాల్యుబుల్ అండి అవి మళ్ళీ మనకు తిరిగి తెచ్చుకోలేం వెనక్కి తిరిగి చూసుకుంటా అయ్యో ఆ డే వస్తే బాగున్ను ఆ డే అలా ఉంటే బాగున్ను అని అనుకుంటాం బట్ మళ్ళీ మనం తిరిగి తెచ్చుకోవాలి ఏ డే ఎవ్రీ డే ఇస్ స్పెషల్ డే ఫర్ యూ ఎవ్రీ డే మనకు స్పెషల్ అండి ఈ రోజు మళ్ళీ రేపు రాదు మనకి సో మై డియర్ సన్ అండ్ డాటర్ ఒక్కసారి గమనించండి ఏదో ఇది అయిపోవాలి కాదు కాదు యూ ఎంజాయ్ యూ ఎంజాయ్ ద డే విత్ లాడ్ దేవునితోనే ఆరంభించిన ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఉదయమే లేచి నీ రెండు చేతులు ఆకాశం పైకెత్తి ఎత్తి దేవుడే దేవం అజ్ఞానం అయ్యని అడిగితే ఆయన అజ్ఞానంతో పాటు ఇన్ని వాగ్దానాలు నువ్వు అడిగింది ఒక్కటే కానీ దేవుడు ఇన్ని వాగ్దానాలు ఏమంటున్నారు డూ నాట్ ఫియర్ ఆర్ యు ఎఫ్రాయిడ్ నీకు ఎందుకు భయం వేస్తుంది అసలా నేనున్నాను కదా నీ ప్రక్కనే ఉన్నాను కదా నీ చేపట్టుకుని నేను ఆదరిస్తున్నాను కదా నా దక్షిణ హస్తంతో నేను ఆదరిస్తున్నాను కదా ఒకటే మంచి మాటండి అది అసలు ఎవరండి మమ్మీని మన మమ్మీ డాడీ వాళ్ళు బయట వదిలేస్తారు ఎగ్జామినేషన్ హాల్లో అయ్యమ్మ బిడ్డండి మీ పక్కన ఉండి అయితే రాయగలదండి అంటే ఎలా ఉందా లేదు కానీ దేవుడు నీ ప్రక్కన ఉన్నారు ఎంత గొప్ప దేవుడు అండి తల్లి కన్నా తండ్రి కన్నా మెన్న దేవుడైనా నీ ప్రక్కనే ఉండి నీతో రాయిస్తాడు నువ్వు భయపడుతున్నావు టెన్షన్ పడుతున్నావు నర్వస్ అవుతున్నాడు నీ వెనకనే ఉండి నీ ధైర్యం ఇచ్చి నీ వెన్ను తడుతున్న దేవుడైనా అయ్యారు ఫియర్ డోంట్ ఫియర్

పదవి వచ్చిన ఫైనల్ వర్డ్ తుదకు ఎట్ లాస్ట్ ఫైనల్లీ నేను కూడా నాను కదా ఆక్రమాటకు వచ్చేసామని తుదకు ఎట్ లాస్ట్ ఫైనలీ బీ స్ట్రాంగ్ ఇన్ ద లాడ్ అండ్ ఇన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఇస్ మైట్ ఎంత మంచి మాట అండి ఆఖరిగా చెప్తున్నారు ఆయన ఇన్ని మాటలు చెప్పినవన్నీ కూడా ధైర్యపరిచే మాటలే కదా ఎవరిస్తారని మనకి ఎంత హోప్ ఇంకో విషయం చెప్పిన మనుషులు ఇస్తే అవి నిలవండి కానీ ఇచ్చేది ఈ మాటలన్నీ ఇస్తుంది ఎవరండి మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన మాట ఇచ్చేది జస్ట్ నేను ఇప్పుడు మాట్లాడేసి వెళ్ళిపోతాను కానీ వాగ్దానాల్ని జీవితంలో నెరవేర్చబోతున్నారు ఆమెన్ నమ్మి నువ్వు గట్టిగా స్తోత్రం చెప్దామా హలే ఏంటంటే తుదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతుల యుండు ఫైనలీ బీ స్ట్రాంగ్ ఇన్ ద లాడ్ అండ్ ఇన్ అండ్ ఇన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హిస్ మైట్ ఆయనలోనే ఆయనలోనే మనం బలవంతులుగా ఉందాం మనకి ఏ శక్తి ఏ ఆదరణ లేదండి ఆయనలోనే మనం బలం పొందుకుంటాం అండ్ లాస్ట్గా సెకండ్ తిమోతి వన్ సెవెన్లో కూడా ఒక్కసారి చూసేద్దామండి ఫైనల్గా సెకండ్ తిమోతి చాప్టర్ వన్ సెవెంత్ వర్డ్ దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రము గల ఆత్మనే ఇచ్చిన కానీ పిరికి గల ఆత్మను ఇయ్యలేదు ఆ ఏంటండి దేవుడు మనకి ఏ ఆత్మనిచ్చారండి బోల్డ్నెస్ స్పిరిట్ ఆఫ్ బోల్డ్నెస్ ఇంద్రియ నిగ్రము గల నిలబడే ఆత్మనిచ్చారు కానీ ధైర్యం గల ఆత్మనిచ్చారు కానీ పిరికాత్మ ఇవ్వలేదు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఆఖరగా మై డియర్ సన్ అండ్ డాటర్ ప్లీజ్ మాటలుగా ఒక్కసారి యాజ్ యువర్ ఆంట్ ఒక సేవకురాలుగా కాకపోయినా ఒక మీ ఆంటీగా నేను చెప్తున్నాను వినండి మీరు రాసే ఎగ్జామ్స్లో ఎక్కడా కూడా మీరు హోప్ను కోల్పోయి పిరికివారుగా ప్రవర్తించకండి మీ జీవితాల్ని చిన్న భిన్నం చేసుకోవద్దు ఎన్ని వాగ్దానాలు చేసిన దేవుడే ఊరకనైనా దేవుడా శక్తిగల దేవుడు ఆయన మాటతో ఎన్ని కార్యాలు చేశారండి భూమినే తలకిందులు చేసినవాడు ఆయన సూర్య చంద్ర నక్షత్రాన్ని సృష్టించిన దేవుడు ఆయన ఏ ఏహో ప్రార్థన చేస్తే ఏలి ఆ ప్రార్థన చేస్తే అగ్నిని కురిపించినవాడు సూర్యుని ఆపుచేసినవాడు ఏ రో శర్ర సముద్రం రెండు పాయలుగా చేసినవాడు ఏమండి ఇంకా ఎన్ని మెరాకల్స్ అండి ఆయన వస్త్రాన్ని పట్టుకుంటే పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం ఆగిపోయింది చనిపోయిన బిడలు లే నిద్ర లిమ్ము అంటే లేచి కూర్చుంది చనిపోయి కంపు కొట్టిన మూడు రోజులు సమాధిలో పెట్టిన లాజరు లాజరు లే అనగానే లేచి నడిచి వచ్చాడు ఒకటా అండి పేత్ర ఆవేశముతో ఏసఐని పట్టుకున్నారన్న కోపంతో ఆ యొక్క సైనికుడు చెవిని నరికేస్తానండి ఏసయ్యా చెవిని తీసి అతికించిన దేవుడు ఎన్ని కార్యాలండి ఒకట రెండు మెరాకల్స్ ఆఫ్ బుక్ అండి ఇది మెరాకల్స్ గాడ్ మనకున్నారు దేవుడు మనకు పిరికాత్మని ఇవ్వలేదు మా డియర్ డాటర్న్స్ అండ్ లిజన్ టు దిస్ వర్డ్స్ కేర్ఫుల్లీ ఆక్రమాట ఎంతవరకు వాగ్దానాలు కానీ ఈ వర్డ్ దుష్టుడు మిమ్మల్ని వెన్నవ్వకుండా పిరికాత్మనిస్తాడేమో గమనించి ఎప్పుడైతే నీళ్ళు పిరికితనం వస్తుందో హోప్లెస్నెస్ వస్తుందో గివప్ ఇవ్వాలనిపిస్తుందో ఈ వర్డ్ని గుర్తు చేసుకోండి ఈ వర్డ్ గుచ్చే సెకండ్ థిమ్ అవుతాయి వన్ సెవెన్ జ్ఞాపకం చేసుకోండి రాసేసుకోండి రాసేసుకోండి గుర్తు బై హార్ట్ చేసుకోండి మనసుకు తీసేసుకోండి దేవుడు మనకు జ్ఞానం గల మనసు ఇచ్చారు వేచన గల మనసు ఇచ్చారు ఇంద్రియ నిగ్రహము ఆలోచించే మనసు ఇచ్చారు తప్ప ధైర్యం గల మనసు ఇచ్చారు తప్ప పిరికాత్మని ఇవ్వలేవ్వలేదు హూ ఆర్ వి యుద్ధ శీరుడైన దేవుని యొక్క బిడలం మనము యోధా గోత్రపు సింహం యొక్క బిడలం మనం ఎవరు మనం రికిబిడలమా దావీదు ఈ ఫిలి సున్నత లేని ఈ ఫిలిస్తడు ఏ పాట అన్నాడు వాడు ఎవడి కొక్క అన్నప్పుడు సున్నతి కలిగిన అభిషేకింపబడిన వాడిని కుక్క అన్నాడని ఈ సున్నత లేని వాడు ఏ పాట అని తీసి ఒక్క రాయితోనే తలను తెగ నరికినవాడు హూ వాట్ టైప్ ఆఫ్ గాడ్ వే వర్షిప్పింగ్ ఏ దేవుని మనం ఆరాధిస్తున్నాం అనుకుంటున్నారు మాట్లాడిన రాయి రప్ప అనుకుంటున్నారా జీవము గల దేవుని మాటలు మెరాక్లెస్ గాడ్ అద్భుతాలు చే దేవుడు నీవు నిజంగా ఎంత వరకైతే చదివావో నువ్వు ఫిఫ్టీ పర్సెంటే చదివా దేవా నేను ఫిఫ్టీ పర్సెంట్ చదివాను యూ జస్ట్ టేక్ కేర్ ఆఫ్ మీ హీ విల్ ష్యూర్లీ మేక్ యూ ఎయిటీ పర్సెంట్ నువ్వు సిక్స్టీ పర్సెంటే చదివా హిల్ మేక్ యూ నైంటీ పర్సెంట్ నిజంగా దేవునికి దగ్గర మొరపెట్టండి ఆయన కోసం ముందే నీతిని రాజ్యాన్ని వెతకండి ఆయన కోసం పరిగెట్టండి ఆయన కోసం త్యాగిలాయండి దేవుని సన్నిధి విడిచిపెట్టి వెళ్ళొద్దు మా డియర్ డాటర్ అండ్ సన్ ప్లీజ్ మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాను నేను ప్రతిమలాడుకుంటున్నాను డోంట్ గివ్ అప్ డోంట్ గివ్ అప్ పిరికి ఆత్మను మనకు దేవుడు ఇవ్వలేరు ఆమెన్ ప్రైజ్ అలాడ్ దేవుడి కొద్ది మాటలు మన వినికిల్లో దీవించును గాక ఆమెన్ దయచేసి దేవుని బిడ్డలారా దేవుని జనాంగమా మీరందరి మాటలు విన్నారని నేను ఆశతో నమ్ముతున్నాను ఈరోజు నేను ప్రేరేపింపబడి దేవుని చేత ప్రేరేపింపబడి నా బిడ్డల కోసము ఎగ్జామ్స్ రాసే బిడ్డలు హోప్లెస్ అయిపోతారేమో గివ్ అప్ ఇచ్చేస్తారేమో యాంగ్జైటీ ఫీల్ అయిపోతారేమో ప్యానిక్ అయిపోతారేమో పిరికి పిరికాత్మ కలిగిన వారైపోతారేమో అని ఒక ఆశతో ఈ కొద్దిగా మాటలు లోతైన మర్మాలు ఏమీ కాదు అందరికీ తెలిసిన మాటలే అన్నీ తెలిసిన వాగ్దానాలే బిడ్డల్ని కొద్దిగా ఆదరించాలన్న ఆశతో నేను ఈరోజు మీ ముందరికి రావడం జరిగింది నా మాటలు దయచేసి ఎవరైనా గాయపరిచినా కఠినంగా అనిపించినా దయచేసి ప్రేమపూర్వకంగా రెండు చేతుల ప్రతిమలా నేను వేడుకుంటున్నాను తల్లిదండ్రులకు కూడా నేను మనవి చేసుకుంటున్నాను తప్ప ఎవరిని బాధపరచాలని మాటలు కాదండి దయచేసి మన బిడ్డలు ఎంకరేజ్ చేద్దాం మన బిడ్డలు లోకము నేర్పించడానికి రెడీగా ఉంది కనుక లోకానికి అవకాశం ఇవ్వద్దు మన బిడ్డలు మనమే తరబేద్ చేసుకుందాం మన బిడ్డలు మనమే ఆదరించుకుందాం ఎవరో ఆదరించాల్సిన వచ్చింది ఆదరణకర్తన దేవుడు మనకు ఉన్నప్పుడు మన బిడ్డలు మనమే ఆదరించుకోవాలి ఎవరు ఆదరించరు కనుక ఈ మాటలు మీకు విలువగా అనిపించి ఆదరణగా అనిపించి యూస్ఫుల్గా అనిపిస్తే దయచేసి పది మందికి షేర్ చేయండి ఎందుకంటే ఈ మాటలు అనేక మంది యవన బిడ్డలకు ఉపయోగపడతాయని నేను ఆశపడుతున్నాను పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా అనేక మంది జీవితాలు బిడలు ఒక యంగ్ లైఫ్స్ యంగ్ లైఫ్ ఎలా ఉంటుంది దూకుడు స్వభావం ఆలోచించరండి ఏది కూడా ఆలోచించరు వాళ్ళకి మాటలు వినడానికి కూడా టైం ఉండదండి అసలు వాళ్ళు అవ హాప అన్నీ మాకు తెలుసు అనే ఏజ్ అండి ఇది నేను అంటాను ఏదొక్క మాట వాళ్ళ హృదయంలోకి వెళ్ళకపోదు దేవుని పిలవకపోరు దయచేసి అందరికీ షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిన గాక చిన్న ప్రార్థన మహాగనుడ మంచి దేవా మీకే స్తోత్రం నాయనా క్రైస్తలు అని పిలబడుతున్న మేము మా కోసం బ్రతకూడదని ప్రభా మీరే మాకు మాదిరి చూపించి భూమి మీద వెళ్ళారు మేము అనైనా ఈరోజు మా బిడ్డలు టెన్త్ కాకపోవచ్చు ఇంటర్ కాకపోవచ్చు ఇంజనీరింగ్స్ రాకపోవచ్చు కానీ అనేక మంది బిడ్డలు రాస్తున్నారు అనేక మంది తల్లిదండ్రులు బాధలో టెన్షన్ అయిపోయి అయ్యో మా బిడ్డలు బలహీనలే జ్ఞానము కొదువుగా ఉందే జ్ఞానము తక్కువారే ఎలా అని చాలా తపన పడుతున్నారేమో ఈరోజు మాతో మాట్లాడావు తల్లిదండ్రులుగా వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థించమన్న జ్ఞానము జ్ఞానం కోసం ఉదయకాల ప్రార్థన ఎంత శక్తివంతమైనదో ఉదయం ఎలాగైతే లేచి ప్రార్థిస్తే మా జీవితాలు తారుమారవుతాయో ఉదయమే లేచి చదవమన్నావయ్యా మీకు స్తోత్రాలు ఈరోజు ఎన్నో మాటలు నాయనా ప్రవ ఇవ్వలేదన్నో ప్రతి ఒక్క వాగ్దానాలు నా కృపనికి చాలన్నావు తండ్రినైనా జ్ఞానము కొద్ది వెంటనే నన్ను అడగని మీకు వెంటనే ఇస్తానన్నావు ప్రభా ఎప్పుడో ఇస్తానలేదు అడిగిన వెంటనే ఇస్తాను అనుగ్రహింపబడును అన్నావు ఎన్ని మంచి మాటలు ప్రభా జ్ఞానానికి మూలమైన దేవుడు అయ్యా నువ్వు జ్ఞానానికి ఆధారభూతులైన తండ్రి ఎందరైతే ప్రభు ఈ లైవ్లోనైనా ప్రభా తండ్రి నైనా ఏకీపిస్తున్నారో బిడ్డలు సోమవారం నుంచి మండే నుంచి రాయబోతున్న టెన్త్ ఎగ్జామ్స్ బిడ్డలు ఎక్కడ ప్యానిక్ అవ్వకుండా ప్రభా పిరికాత్మ కలిగిన వారిగా కాకుండా ప్రభా అని ఇంద్రియ నిగ్రహం కలిగి వివేచన కలిగి శక్తి పూర్ణులే పరిశుద్ధాత్మ వరాలతో బిడ్డలు నింపమని ప్రార్థిస్తూ మంచి రిజల్ట్ దయచేయమని ప్రార్థిస్తాను అని రాజా మీకు స్తోత్రాలు నేను ఈ మాటలు అనేక మందిని ఆదరించి అని నమ్ముతున్నాను అనేక మందికి చేరువలాగను ఉపయోగపడేటట్టుగా దీవించి ఆశ్రదించమని మహిమా ఘనత ప్రభావాలు మీకే సమర్పిస్తూ ఏ సునాములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ దయచేసి ఈ మాటలు మీకు ఆశ్వాదకరంగా ఉన్నాయనుకుంటే సోషల్ మీడియాలో యూట్యూబ్లో మన ఛానల్ మీ అందరికీ తెలుసు దయచేసి షేర్ చేయండి మినిస్ట్రీస్ మండుచున్న పొద మనకి మీకు యూట్యూబ్లో మినిస్ట్రీస్ అని ఉంటుందని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి లైక్లు వద్దు కానీ షేర్ చేయండి మీరు ఆశ్రదింపబడితే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కోసం మేము ప్రార్థిస్తాం మీరు మా యొక్క కోసం ప్రార్థించండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిన గాక ఆమెన్